కాసేపట్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు. ఢిల్లీ లికర్ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలవుతున్నారు కవిత. ఢిల్లీ లికర్ పాలసీలో అక్రమాలకు పాల్పడిందని కవితను ఈడీ సీబీఐ అరెస్ట్ చేశాయి. కవిత రిలీజ్ తో తిహార్ జైలు దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది. కేటీఆర్, హరీష్ రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్, బల్క సుమన్ సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. కాసేపట్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు. ఢిల్లీ లికర్ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలవుతున్నారు కవిత. ఢిల్లీ లికర్ పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని కవితను ఈడీ సీబీఐ అరెస్ట్ చేశాయి. కవిత రిలీజ్ తో తిహార్ జైలు దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది. కేటీఆర్, హరీష్ రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్, బల్క సుమన్ సహా పలువురు ఆమెకు స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. కాసేపట్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు. ఢిల్లీ లికర్ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలవుతున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని కవితను ఈడీ సీబీఐ అరెస్ట్ చేశాయి. కవిత రిలీజ్ తో తిహార్ జైలు దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల సందడి కనిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్, బల్క సుమన్ సహా పలువురు ఆమెకు స్వాగతం పలికేందుకు అక్కడే ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ మనతో జాయిన్ అవుతున్నారు. మదర్, ఇంకా ప్రొసీజర్స్ పూర్తి కాలేదా? ఎన్ని గంటలకు వస్తారు కవిత బయటికి? డిలే అవుతుంది ప్రాసెస్. సాయంత్రం 7 గంటలకు విడుదలవుతారని కూడా మొదట భావించారు, కానీ అది కాస్త ఇప్పుడు 9 అవుతుంది. ఇంకో కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమెను రిసీవ్ చేసుకునేందుకు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త అనిల్, అలాగే పెద్ద కుమారుడు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ప్రస్తుతం తిహార్ జైలు దగ్గర చేరుకున్నారు. కొంత ప్రొసీజర్ లో కొంత డిలే అవుతుంది. కవితకు సంబంధించి బెయిల్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ ట్రయల్ కోర్టు నుంచి ఇక్కడికి తిహార్ జైలుకి రావడం కొంత ఆలస్యం అవుతుంది. ఫిజికల్ కాపీ వారికి అందిన తర్వాతే ఇక్కడ చేపట్టేటువంటి బెయిల్ మాన్యువల్స్ ప్రకారం తీసుకుని నెక్స్ట్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్లకు ఫిజికల్ కాపీ, బెయిల్కి సంబంధించినటువంటి ఫిజికల్ కాపీ ట్రయల్ కోర్టు నుంచి వారికి ఇక్కడికి పొందిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి మిగతా ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల కొంత ఆలస్యం అవుతున్నట్లుగా చెప్తున్నారు. ఎట్ ఎనీ మూమెంట్ లో తను బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ప్రస్తుతం తిహార్ గేట్ దగ్గరకు అయితే అందరూ కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ నేతలంతా కూడా హాజరయ్యారు. అంతకుముందు ట్రయల్ కోర్టులో వీటికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ చేరుకున్న తర్వాత పూచికత్తు 2 కేసుల్లో, సిబిఐ కేసు అలాగే ఈడీ కేసుకు సంబంధించి 2 కేసుల్లో వేర్వేరుగా 10 లక్షల రూపాయలు చొప్పున పూచికత్తుతో పాటు ఇటు భర్త అనిల్, అలాగే బీఆర్ఎస్ ఎంపీ వడ్రాజు రవిచంద్ర కూడా సెక్యూరిటీ సైన్ చేశారు. వాటికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా అక్కడ ఫినిష్ చేశారు. ప్రస్తుతానికైతే వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఫిజికల్ కాపీ ఉంటుందో వాళ్లకు రెగ్యులర్ గా ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ వారి దగ్గర పొందినప్పటికీ కూడా వాటికి సంబంధించి ఫిజికల్ గా ఆర్డర్ కాపీ అనేది కూడా జైలు అధికారులకు చేరాల్సి వచ్చింది. అది చేరిన తర్వాత రెగ్యులర్ విడుదలకు సంబంధించినటువంటి రాష్ట్రం అంతా కూడా అడుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము కుటుంబ సభ్యులు ఉన్నారు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా ఆమెను విజయం చేసేందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం తప్పు వాయిద్యాలు అనేది కూడా వాయిస్తున్నారు, దానికి గ్రాండ్ వ్యక్తం చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇక్కడికి విడుదలైన తర్వాత మాట్లాడేందుకు ప్రత్యేకంగా వెహికల్స్ కొన్ని అరేంజ్మెంట్ చేశారు. బయట
తను ఇక్కడే ఫ్రీ అయ్యారు, బయటకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఆమెకు వెల్కమ్ చెప్పారు. మరి కాసేపట్లోనే కవిత మాట్లాడబోతున్నారు, ఆమెకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ముఖేష్ ఇచ్చి తనని బయటకు తీసుకొచ్చి కొడుకు ఆలింగనం చేసుకుంది. కవిత తనకు సంబంధించినటువంటి పెద్ద కొడుకు బయట దేశాలకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా తను ఈరోజు బెయిల్ వస్తుంది, ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఉండాలని కూడా తండ్రి కోరడంతో తను ఇక్కడే ఉన్నాడు. ప్రస్తుతం బయటకు వచ్చిన తర్వాత మనం ముగ్గురు చూడవచ్చు, భర్త ప్రస్తుతం కొడుకు వీళ్ళందరూ కూడా తనను గ్రాండ్ గా రిసీవ్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ దగ్గరికి వెళ్ళింది కవిత, తనను ఓదార్చుతున్నాడు కేటీఆర్. దానికి సంబంధించి గ్రాండ్ జరిగిన ఒకటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుండి కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా పలుమార్లు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ములాఖాతుల్లో భేటీ అయ్యారు. అంతకుముందు ఒకసారి కస్టడీలో సందర్భంలో వాటికి సంబంధించినటువంటి ఆ సందర్భంలో కూడా కవితను వెళ్ళి ఇటు ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు అలాగే సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు కూడా కవిత దగ్గరికి వెళ్ళి కొంత ధైర్యం చెప్పారు. లీగల్ గా ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు అనేది పూర్తి స్థాయి అప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు మాట్లాడలేదు, బట్ ఈ సార్ మాత్రం ఇప్పుడు రాబోతున్నారు కాబట్టి వాటికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ ప్రస్తుతం నిలుపుకొని ఉంది. వాటికి సంబంధించినంత వరకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నటువంటి మాట్లాడడానికి ప్రత్యేకంగా ఎంతవరకే ఏర్పాటు చేశారు అందుకు సంబంధించిన గుర్తించి ప్రస్తుతం అయితే కవిత చేరుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం చూడడానికి చూడడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించిన పేర్లందరూ కూడా ఆమె ప్రజాదం చేస్తూ ఆమె మాట్లాడతారు. కవిత ప్రస్తుతం కంటకాన్ని కూడా తను పెట్టుకుంటుంది. తనకు సంబంధించినంత వరకు ఇది ఒక పెద్ద బ్రేక్ త్రూ కవిత సంబంధించి, ఎందుకంటే ఇంతకాలం కూడా ఆమె ఎంతో కాలం బ్రేక్ చేయడం చాలా ఎదురు చూసింది. దానికి సంబంధించి చాలా ఫైట్ చేశారు, వాటికి సంబంధించి తాజాగా బ్రేక్ రావడంతో